గత ఏడాది పేలవాటతో ప్లే-ఆఫ్స్కు దూరం కావడంతో పాటు ఏడో స్థానంతో సరిపెట్టుకున్న మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి సగర్వంగా సత్తా చాటింది. 9వ విజయంతో అందరికంటే ముందుగా ముందంజ వేసింది. మరోవైపు 9వ ఓటమితో హైదరాబాద్ అధికారికంగా ప్లే-ఆఫ్స్కు దూరమైంది. ఒక జట్టుకు 9వ విజయం మరో జట్టుకు 9వ పరాజయం మ్యాచ్ ఫలితం ఒక టీంను ముందుకు పంపిస్తే మరో టీంను నిష్క్రమించేలా చేస్తుంది. ఈ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ పై గెలిచింది. హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేసింది. చెన్నై 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసి గెలిచింది. గత మ్యాచ్లో గెలుపు రుచి చూసిన హైదరాబాద్ జట్టు మళ్ళీ పరాజయాన్ని ఆహ్వానించింది. చెన్నై సీమర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ను నిర్లక్ష్యంగా వికెట్లను సమర్పించుకుంది. జేసన్ రాయ్ కెప్టెన్ విలియమ్స్ను ప్రత్యర్థి జోరుకు తలవంచారు. ఓపెనర్ సాహా ఒక్కడే ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కోగలిగాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో దీపక్ చహర్ చేసిన 3వ ఓవర్లో సాహా 2 భారీ సిక్సర్లతో అదరగొట్టాడు. కానీ ఆ తర్వాత ఇతర బ్యాటర్స్ చేతులెత్తేయడంతో తను బాధ్యతతో నింపాదిగా ఆడాడు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ డుప్లెసిస్ చెన్నైకి శుభారంభం ఇచ్చారు. భువి 4వ ఓవర్లో రుతురాజ్ డుప్లెసిస్ చెరో సిక్సర్ బాదారు. 6.4 ఓవర్లలో జట్టు స్కోరు 50 పరుగులకు చేరుకుంది. 10 ఓవర్ల దాకా ఎదురే లేకుండా సాగిన ఈ జోడీని హోల్డర్ 11వ ఓవర్లో విడగొట్టాడు. రుతురాజ్ అవుట్ అవ్వడంతో 75 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం ముగిసింది. ధోని ఆఖరి ఓవర్ 4వ బంతిని సిక్సర్గా బాది మ్యాచ్ను ముగించాడు.